ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురుషుని వీక్షలో స్వాగతం. సింహరాశి, ఈ సింహరాశిలో మఖానక్షత్రం 4 పాదాలు, పుబ్బానక్షత్రం 4 పాదాలు, ఉత్తరానక్షత్రం 1/3 పాదం ఉంటాయి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 ఏప్రిల్ 9 నుంచి 2025 మార్చి 29 వరకు సాగేటువంటి ఈ క్రోధనామ సంవత్సరంలో మీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. ఈ సంవత్సరం గోచరంలో ప్రధాన ఫలదాతలైనటువంటి దీర్ఘ సంచార గ్రహాలు గురుడు, శని, రాహుకేతు. ఈ 4 గ్రహాల్లో గురుగ్రహం రాశి మారు తప్ప మిగిలిన గ్రహాలు ఏమి రాశి మారట్లేదు. మే 1వ తారీఖు గురుడు రాశి మారి ఈ సంవత్సరం అంతా మీకు 10వ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం. ఫలితాలు చూద్దాం. ఈ సంవత్సరం మీకు ఆదాయం, వ్యయం, రాజభుజ అవమానాలు ఎలాగున్నాయి? ఆదాయం 2, వ్యయం 14. డబ్బు విపరీతం ఖర్చు అవుతూ ఉంటుంది. ఊహించని ఖర్చులు, ఊహించని అవసరాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. డబ్బు మాత్రం దాచిన డబ్బు తీసి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. రాజభుజ అవమానాలు తీసుకున్నట్లయితే రాజభుజం 2, అవమానం 2 సామాన్యంగా ఉంటుంది, నడిచిపోతూ ఉంటుంది. మరీ గొప్ప గౌరవాలు ఉండవు, మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండరు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ప్రశాంతంగా. మొత్తం మీద ఈ సంవత్సరం సామాన్యంగా సాగిపోతుంది, మరీ గొప్పగా ఉండదు. కొన్ని విషయాలు ఇబ్బందులు ఏర్పడినప్పటికి కూడా మొత్తం మీద పర్వాలేదు. ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుంచి గురుడు రాశి మారుతాడు, 10వ స్థానంలోకి వెళ్తారు. మీ జన్మరాశిగా అయితే 7వ స్థానంలో శని సంచారం సంవత్సరం అంతా, 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం. ఈ సంవత్సరం అంతా ఫలితాలు పెద్దగా మార్పులు ఉండవు. అయినా ఒకసారి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సంవత్సరం గురుడు మీకు రాశి మారి 10వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు. స్థితిరీత్యా 10వ స్థానంలో గురుడు అంత అనుకూలుడు కాదు, కానప్పటికీ కూడా మూర్తి నిర్ణయంలో సువర్ణమూర్తి అవడం మూలంగా శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఈయన. ఈయన మీ జన్మరాశికి 5వ స్థానంకి, 8వ స్థానంకి అధిపతి, 10వ స్థానంలో ఉన్నారు. ఈ గురుడు వల్ల ఏ రకమైనటువంటి ప్రభావాలు మీరు ఎదుర్కోబోతూ ఉంటారు చూద్దాం. ఈ గురుడు 10వ స్థానంలో ఉండి ఏ స్థానాలు దృష్టి పడుతుంది గమనించండి. మీ ధనస్థానం మీద, 4వ స్థానం మీద, 6వ స్థానం మీద ఈయన యొక్క దృష్టి ఉంటుంది. స్థితిరీత్యా ఈయన 10వ స్థానం అనుకూలుడు కాదు, పీడన కలిగిస్తాడు. ఈయన ఏదో రకమైన ప్రెషర్ ఉంటుంది. అష్టమాధిపతి కూడా, అందువల్ల మొట్టమొదట అంటే దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ నెలల దాకా 6 నెలల పాటు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అధికారులు ఆగ్రహం గురి అవస్థ వస్తుంది. మీ పైవాడి మిమ్మల్ని మీరు ఎంత చేసినా కానీ మెచ్చుకోరు, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి అంటారు. ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో మార్పులు, ఇంకా ఫోర్స్ తట్టుకోలేక, ప్రెషర్ తట్టుకోలేక ఉద్యోగం మారిపోయే ప్రయత్నం చేయడము, రాంగ్ ప్లేస్లోకి వెళ్ళి పడటం, 10 రోజులు అయిన తర్వాత అర్థమై మళ్ళీ పాతదాన్ని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలా చేసుకుని జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం మారే విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇదే సమయంలో ఈయన యొక్క దృష్టి మూలంగా డబ్బు ఎందుకు ఖర్చు పెడుతుందో తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. 1 లక్ష రూపాయలు ఖర్చు అయిపోతే వారం రోజుల్లో ఎందుకు ఖర్చు అయిందంటే ఎలా ఖర్చు అయిందో అర్థం కాదు, రూపాయి 10 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు, కుటుంబంలో కొంత తగాదాలు, పీడలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా సంవత్సరం పూర్వార్ధంలో అంటే ఏప్రిల్ నుంచి ఇంచుమించు సెప్టెంబర్ అక్టోబర్ దాకా తర్వాత క్రమంగా సర్దుకుంటారు. శని సువర్ణమూర్తి అవడం మూలంగా గోచారంలో ఫలితాలు ఈయన రాశిలో కొంతకాలం గడిచిన తర్వాత ఇస్తారు, రాశిలో ప్రవేశించగానే ఇవ్వడైనా. అందువల్ల కొంత క్రమంగా గురుడు వక్రగమనం ప్రారంభమైనప్పుడప్పుడు మీకు అనుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి సంవత్సరం చివరి దాకా గురుడు వల్ల అనుకూలంగా నడుస్తూ ఉండింది, పర్వాలేదు. కానీ మొదటి 5-6 నెలలు మాత్రం చికాకులు ఉంటాయి, సంతానంతో విరోధాలు ఉంటాయి, పేడు ఉంటుంది, అనారోగ్యాలు ఉంటాయి, ఉద్యోగంలో చిక్కులు ఉంటాయి, డిస్టర్బెన్స్, ఏదో రకమైన డిస్టర్బెన్స్ కొనసాగుతూ ఉంటుంది. తర్వాత క్రమంగా సర్దుకుంటుంది మీకు. ఇక శనిని చూసుకున్నట్లయితే ఈ శని 7వ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. స్థితిరీత్యా శని 7వ స్థానం అనుకూలుడు కాదు. ఈయన 6వ స్థానంకి, 7వ స్థానంకి అధిపతి మీ జన్మరాశిగా. 7వ స్థానం అనేది సామాజిక సంబంధాలు,
భార్య చెప్పేది. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు, మీరు ఆడవారైతే మీ శ్రీవారికి కొంత అనారోగ్యము, ఉద్యోగంలో చిక్కులు, మీరు మగవారైతే మీ శ్రీమతికి అనారోగ్యాలు, మిస్అండర్స్టాండింగ్స్, ఇంట్లో ఎవరికి వాళ్ళే వాళ్ళ మాట నెగ్గాలని రెండవను ప్రెషర్ పెడుతూ ఉంటారు. ఈ రకంగా కుటుంబంలో అశాంతి కలతలు వస్తూ ఉంటాయి. సామాజిక సంబంధాలు కొందరు దెబ్బతింటాయి. ఈ సమయంలో కాలాన్ని తల వంచి, కాలం నాకు అనుకూలంగా లేదు అనే విషయాన్ని గమనించి తల వంచుకుపోవాలి తప్ప, మీరు ఘర్షణ వాతావరణానికి వెళ్తే మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న చిక్కులు, ఆస్తులు పంపకాలాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిల్లో కొంచెం విభేదాలు, ఎదుటివాడిని మీ మాటతో మెప్పించడం కోసం మీరు కష్టపడాలి. సరెండర్ అవుతారా, మీరు డామినేట్ చేస్తారా, ఎలా చేస్తారా అనేది సిచ్యుయేషన్ని బట్టి, ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు చూసుకుంటూ ఉండాలి. శత్రువుల భయం ఉంటుంది, అంటే ముందర నమస్కారం అంటే వెనకాల తిట్టి వాళ్ళు ఉంటారు, అనేక రకాల మనుషులు, అనేక రకాలు మీరు ఎదురు చూస్తూ ఉండాలి, ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమయంలో ఊహించని, ఎదురు చూడని పరిణామాలు, అకస్మాత్తుగా చిక్కులు ఈ శనివల్ని ఏర్పడుతూ ఉంటాయి. ఇక రాహుకేతువులు తీసుకున్నట్లయితే రెండవ స్థానంలో కేతువు, ఎనిమిదవ స్థానంలో రాహువు, వీరిద్దరూ ఈ సంవత్సరం అంతా కూడా తామరమూర్తులుగా సంచారం చేస్తున్నారు. ఈ రాహుకేతువులు సంచారం మూలంగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏడవ స్థానంలో శని, ఈ రాహుకేతులు, ఈ రెండు ప్రభావాలు పరిశీలించినట్లయితే మీరు ధర్మం తప్పకుండా ఉండడం అనేటువంటిది ప్రధానమైన సూచన. మీరు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా కానీ ఎటువంటి పొరపాటు చేయొద్దు. పొరపాటు చేస్తే ఇబ్బందులు పడతారు, ట్రాప్ల్లో పడే అవకాశం ఉంటుంది. హానీ ట్రాప్స్ అనేటివి అంటాం కదా, ఇలాంటి వాటిల్లో పడే అవకాశం ఉంటుంది. ఎవరితో అతి చనువు, అనవసరం చనువు తీసుకోవద్దు. దాని పరిణామాలు కొంచెం కొన్ని సందర్భాల్లో కొంతమందికి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా మఖాపుబ్బా నక్షత్రాల వాళ్ళకి, కుజరాహుదశలు నడుస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అనవసరమైన గొడవల్లో పడి ఇబ్బందులు పడతారు, అనారోగ్యాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి, శిరోవేదన ఇవన్నీ ఉంటాయి. కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎవరన్నా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఓ 50+ ఉంటే వీళ్ళకి ఇంకా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, మగవాళ్ళకి ప్రొస్టేట్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. మీ వయసును బట్టి ఆరోగ్య వ్యవహారాల్లోనూ, ఆహార వ్యవహారాల్లోనూ, సామాజిక సంబంధాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలు, మీరు 30-47 వయసు ఉంది, మీకు రాహు మహాదశ నడుస్తుంది, కుజ మహాదశ నడుస్తుంది, అనవసర విషయాలు తలదొచ్చద్దు. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకుంటే 1-2 సార్లు ఆలోచించి డిస్కషన్ బాగా క్లియర్గా మాట్లాడుకుని, డిస్కషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమి వెరిఫికేషన్ చేసుకుని, ఎలాంటి కలతలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఈ శని రాహుల యొక్క ప్రభావం మూలంగా, శని రాహుకేతుల ప్రభావం మీ మీద కొంత వ్యతిరేకంగా చూపించే అవకాశం ఉంటుంది. అనవసరమైన స్నేహాలు, వ్యసనాలు వీటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చాలా 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 జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం. మీకు మీకు ఈ సంవత్సరం ఈ గ్రహస్థితులు అనుకూలంగా లేవు, అందువల్ల ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకోండి. జాతకంలో దశలు బలంగా ఉన్నప్పుడు గోచారంలో చెబ్బందులు తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి ఎవరైనా కానీ. మీకు ఈ ఇబ్బందులు తగ్గడం కోసం మీరు ఏం చేయాలి? నవగ్రహాలను ఆరాధించండి, నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి, ముఖ్యంగా మీ కులదేవత పూజ చేసుకోండి. కులదేవత పూజ అంటే మీ ఇంటి దేవుడు, ప్రతి ఇంట్లో పూజ చేసే దేవతను మీరు పూజ చేసి, వెంకటేశ్వర స్వామి, రాములవారు, అమ్మవారు, ఎవరైనా కానీ పూజ చేసుకోండి. ఈ గురుడు, శని, రాహు, కేతువు 4 గ్రహాలకి స్తోత్రాలు చేసుకోండి. గురుడు రాశి మారే రోజున శివారాధన చేసుకోండి. 1వ తారీఖున ఆ రోజు దక్షిణామూర్తికి అభిషేకము, శివారాధన చేసుకోండి, సకల శుభాలు పొందుతారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు ఎలా ఏం వస్తాయో ముందర తెలుసుకుంటాం కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు. శుభం భూయాత్.